హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దానిలో మీకు తెలియని కొన్ని సీక్రెట్ టిప్స్ గురించి చెప్తాను. దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ప్రెస్ చేస్తే నేను కొత్త ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఏవే వీడియోస్ని మీరు timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వచ్చింది. యాక్చువల్ చూడండి, దీనిలో ఏంటి, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అయితే మనం ఏంటంటే మన మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేయడానికి ఏం చేస్తామంటే దాన్ని సపరేట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. కాకపోతే దానికి వల్ల మనకు వచ్చే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ మొబైల్లో ర్యామ్ తక్కువ ఉన్నా లేకపోతే స్పేస్ తక్కువ ఉన్న ఏంటంటే దాని ఆ మొబైల్ అనేది స్లో అయిపోద్ది. సో మీరు ఏంటంటే ఈ గూగుల్ బ్రౌజర్ని ఒక మెసెంజర్ లాగా యూజ్ చేయొచ్చు అన్నట్టు. దానికి మీరు ఏం లేదు చేయాల్సింది, మీరు మీ గూగుల్ క్రోమ్లో దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ని ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ 3 డాట్ ఉందా, 3 డాట్స్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని. ఓకే, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేరు అడుగుద్ది, మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇచ్చేయచ్చు. ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, ఇదనే కాదు, ఫేస్బుక్నే కాదు, మీరు దేనైనా సరే ఇట్లా హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను డెస్క్టాప్ ఇదికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఫేస్బుక్కి సంబంధించిన ఒక ఐకాన్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైనా చూడండి, నేను మళ్ళీ ఫేస్బుక్ ఓపెన్ చేయాలి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మళ్ళీ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్ నాకు ఇలా ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇదేంటంటే అప్పుడప్పుడు మనకు అంత సేఫ్ కాదు. ఓకే, అలా కాకుండా చూడండి, మీరు ఇంకొకటి చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా ఈ ఫేస్బుక్ని యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు బుక్ మార్క్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే చూడండి, ఈ 3 డాట్స్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత, ఫేస్బుక్ అనే కాదు మీరు ఏ సైట్నైనా సరే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్టార్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇది ప్రెస్ చేస్తే మీకు ఏమవుద్ది అంటే ఇది ఒక బుక్ మార్క్ లాగా యాడ్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫేస్బుక్ ఓపెన్ చేయాలనుకోండి, అంటే చూడండి ఇప్పుడు నేను దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాను, మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫేస్బుక్ ఓపెన్ చేయాలి అంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి సరే, ఈ 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత బుక్ మార్క్స్ని ప్రెస్ చేస్తే ఇంతకుముందు నేను ఓపెన్ చేసిన సైట్ ఏంటంటే ఫేస్బుక్. దీన్ని డైరెక్ట్ నేను ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ నాకు ఈ ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇలా ఈజీగా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇంకొక ఆప్షన్ ఉంటుంది దీనిలో మీకు, అదేంటంటే ఇక్కడ చూడండి ఈ ట్యాప్స్ కనిపిస్తున్నాయా. ఓకే, ఇప్పుడు ఈ ట్యాప్స్ అనేవి ఎలా వస్తాయి అంటే నేను ఎన్ని సైట్స్ ఎక్కువ ఓపెన్ చేస్తుంటే అన్ని ట్యాప్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ 3 ట్యాబ్స్ ఓపెన్ చేశాను. ఓకే, ఒక ట్యాబ్లో యూట్యూబ్ ఉంది, ఇంకొక ట్యాబ్లో గూగుల్ క్రోమ్ ఉంది, అంటే గూగుల్ ఉంది, తర్వాత వచ్చేసి ఇంకొక ట్యాబ్లో ఏంటంటే ఫేస్బుక్ ఉంది. ఇప్పుడు నేను వీటిని ఓపెన్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాను అంటే దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ 3 నెంబర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే నాకు ఇవన్నీ ఓపెన్ అయితే ఏది కావాలంటే అది ట్యాప్ చేస్తే నాకు ఏంటంటే అది ఓపెన్ అవుద్ది కదా. జనరల్గా మనం ఇలాగే చేస్తుంటాం. అలా కాకుండా చూడండి, మీరు దీన్ని ఇటువైపు ఇట్లా జరిపారనుకోండి, ఓకే దీన్ని స్వైప్ చేశారనుకోండి, ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఇలా స్వైప్ చేసిన, స్వైప్ చేయడం అంటే ఈ అడ్రస్ బార్ చూసారా, ఇక్కడ ప్రెస్ చేసి మీరు ఏంటంటే దీన్ని జరిపారనుకోండి, మీకు చూడండి ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ నేను ఇటువైపు జరిపాను అనుకోండి, దీన్ని మీకు ఏంటంటే వేరే సైట్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ అడ్రస్ బార్ దగ్గర చేతి పెట్టి ఏంటంటే మీరు ఇటు జరుపుతూ ఉండాలన్నట్టు. ఇక్కడ ఈ అడ్రస్ బార్ ఉంది, ఇటు అడ్రస్ బార్ దగ్గర మీరు ఇటువైపు జరుపుతుంటే ఇది వస్తుంది, ఇటువైపు జరుపుతూ ఏంటంటే ఇటు వస్తాయి అంట. అంటే మనం ప్రతిసారి దీన్ని ట్యాప్ చేసి దీనిలో నుంచి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత వచ్చేసి చూడండి, కొన్ని సైట్స్ అనేవి ఎలా అంటే మన మొబైల్లో ఓపెన్ అవ్వవు. ఓకే, కొన్ని సైట్స్ అంటే దాదాపుగా ఏంటంటే ఫ్లాష్ సపోర్ట్ చేసే ఫైల్స్ సైట్స్ అనేవి ఏంటంటే మొబైల్ ఓపెన్ అవ్వు. అటువంటిప్పుడు అటువంటి సైట్స్ని మనం మన గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయడానికి 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని. ఓకే, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే జనరల్గా ఈ సైట్ అనేది మీకు ఎలా ఉండే అంటే ఇంతసేపు మొబైల్లో లాగా ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే అది ఎలా మారిపోద్ది అంటే మీరు ఒక కంప్యూటర్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ ఉంది సరే, దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, అలాగే చూడండి, మనం జనరల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఏం బ్రౌజర్ ఓపెన్ అవుద్ది అంటే గూగుల్ ఓపెన్ అవుద్ది. ఓకే, ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఏమొస్తుంది అంటే గూగుల్ వస్తుంది. అలా కాకుండా మీరు బింగ్ కానీ యాహో కానీ యూజ్ చేయాలనుకోండి, అంటే దానిలో సెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ట్రై చేయాలి అని అనుకుంటే మీరు ఈ 3 డాట్స్ని 3 డాట్స్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఇంజన్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు కొన్ని సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి, యాహూ కానీ బింగ్ కానీ ఆస్ కానీ ఏఓఎల్ అని. ఓకే, ఇప్పుడు నేను చూడండి యాహూ తీసేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమైనా సెర్చ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే ఇచ్చాను అనుకోండి. ఓకే, అప్పుడు నాకు ఇది ఎలా ఓపెన్ అవుద్ది అంటే గూగుల్లో ఓపెన్ అవ్వదు, నాకు ఇది ఏంటంటే యాహూలో ఓపెన్ అవుద్ది అన్నట్టు. ఓకే, ఇలా మీరు యాహూలో సెర్చ్ చేస్తే ఎలా వస్తుంది, తర్వాత వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలా వస్తాయి రిజల్ట్స్ అనేవి తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. మళ్ళీ నార్మల్ కావాలి అంటే దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ ఉందా, గూగుల్ని ట్యాప్ చేసుకుని సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, ఇలా మళ్ళీ మీరు ఏంటంటే గూగుల్ సెర్చ్లోకి రావచ్చు.
ఫ్రెండ్స్ చూడండి, మనం గూగుల్ క్రోమ్లో ఏం సెర్చ్ చేసినా అదేంటంటే హిస్టరీలో స్టోర్ అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ట్యాప్ చేశాను, దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ హిస్టరీ ప్రెస్ చేసినప్పుడు నేను సెర్చ్ చేసిన సైట్స్ అన్నీ మనకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తాయి కదా. అలా కాకుండా మీరు అంటే మీరు సెర్చ్ చేసిందంతా దీని కుకీస్లో స్టోర్ అవ్వద్దు అనుకోండి, అటువంటప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే ఈ 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది చూసారా న్యూ ఇంకాంగ్నీటో ట్యాబ్ అని దీన్ని ప్రెస్ చేయండి. మనకేంటంటే ఇది మన కంప్యూటర్లో కూడా ఉంటుంది. దీనిలో ప్రెస్ చేసి దీన్ని సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనం దీనిలో సెర్చ్ చేసేదంతా ఏం స్టోర్ అవ్వదు అన్నట్టు, ఓకే, హిస్టరీలో స్టోర్ అవ్వదు. దానికోసం మనం ఏంటంటే దీన్ని యూజ్ చేయవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి ఈ గూగుల్ క్రోమ్లో ఇంకొక ట్రిక్ ఉంటుంది. ఎప్పుడైనా మీ కంప్యూటర్లో నెట్ పోయింది అనుకోండి, అంటే మీ దాంట్లో మొబైల్ డేటా కానీ లేకపోతే వైఫై కానీ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు దీనిలో మొబైల్ డేటా లేదు వైఫై లేదు, అటువంటప్పుడు మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పెట్టుకున్నారో ఆ నెట్ వచ్చే వరకు మీరు ఒక పని చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నేను బ్రౌజర్లో ఏదో ఒకటి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు ఏంటంటే దీనిలో నెట్ కనెక్షన్ లేదు కాబట్టి ఏంటంటే యువర్ ఆఫ్లైన్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు ఈ డైనోసార్ బొమ్మ కనిపిస్తుంది చూసారా, యాక్చువల్లీ ఇది ఒక గేమ్ అన్నట్టు. ఓకే, నేను దీనిలో ట్యాప్ చేసిన వెంటనే నిన్న మొబైల్లో ఏంటంటే గేమ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేసిన గేమ్ కాదు, ఇది ఆల్రెడీ దీనిలోనే ఉంటుంది. ఓకే, దీన్ని యూజ్ చేసి ఏంటంటే మనం నెట్ వచ్చే వరకు టైం పాస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.